12,708 crores. యూరియా మీద సబ్సిడీ తగ్గించారు. ఇతర ఎరువుల మీద 22,192 కోట్లు. 34,900 కోట్లు అంటే ఆల్మోస్ట్ 35,000 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన బహుమతి ఇది. అంతే కదా, ఇవి కూడా ఫిగర్స్. నా స్టోరీ కాదు ఇది, వాస్తవాలు, కఠోరమైనటువంటి వాస్తవాలు. బడ్జెట్ ఫిగర్స్ ఇవి. గ్రామీణ ఉపాధి, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో బాగా పెరిగిపోయింది, ఘోరంగా ఉన్నది పరిస్థితి. నేషనల్ యావరేజ్ అనేక రాష్ట్రాల కన్నా చాలా సిగ్గుచేటుగా ఉంది అని రోజు పేపర్లు, మేధావులు, ఎకనామిస్ట్ అంతా ఘోషిస్తున్నారు. కరోనాతో దేశం పట్టి పీడించబడుతున్నది, ప్రజలు ఉపాధులు కోల్పోతున్నారు, చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా 25,000 కోట్ల కోత పెట్టారు. 98,000 కోట్లు ఉంటే దాన్ని 73,000 కుదించారు. ఇది ఏ రకమైనటువంటి తెలివితేటలు అన్నట్టు? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల పట్ల, కూలీ వేసుకుని బతికే ప్రజల పట్ల, సామాన్య ప్రజల పట్ల నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. దారుణమైన విషయం ఇది. వ్యవసాయాన్ని తగ్గిస్తావు, ఎరువులకు తగ్గిస్తావు, నరేగాకు తగ్గిస్తావు, ఎరువుల మీద ధరలు పెంచుతావు, ఎస్సీ ఎస్టీలకు 40 కోట్ల జనాభా ఉంటే 12,800 కోట్లు పెడతావు. అంటే దళితులక, గిరిజనులక, మైనారిటీలక, రైతులక, ఎవరి కోసం ఉన్నట్టు ప్రభుత్వం నాకు అర్థం కాదు. అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో పోవడమే కాకుండా మళ్ళీ ఇంకోటి పెట్టారు కొండియాల. ఈ వీళ్ళకు మెంటల్ కేసు పట్టుకున్నది పవర్ రిఫార్మ్స్ అని. అసలు ఈ ప్రభుత్వానికి మెదడు లేదు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు అవలంబించేది వెరీ బ్యాడ్ పవర్ పాలసీ, వెరీ బ్యాడ్, ద వర్స్ట్ పవర్ పాలసీ. ఎఫ్ఆర్బిఎం పరిమితులు పెడితే రాష్ట్రాలకు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే 5% ఇస్తామంటారు. విద్యుత్ సంస్కరణ అంటే ఏంది? వ్యవసాయ రంగానికి ఛార్జీలు పెట్టాలి. వీడు చెప్పేదంతా మీకేమో విద్యుత్ సంస్కరణ అని చెప్పుడు. అసలు సంగతి ఏంటంటే మీటర్లు పెట్టి దంచి ముక్కు విండి రైతుల దగ్గర కరెంటు బిల్లు వసూలు చేయమంటాడు. అసలు సంగతి అది. దానికి ఏదో అందమైన పేరు పెట్టి షుగర్ కోటెడ్ క్యాప్సూల్. చాలా తెలివి తక్కువ ప్రభుత్వం ఉంది ఇప్పుడు దేశంలో, చాలా తెలివి తక్కువ మెదడు లేని ప్రభుత్వం ఉంది. నేను చెప్తా విషయాలన్నీ, ఫిగర్ చెప్పాలి, బడ్జెట్ కాబట్టి, సందర్భం కాబట్టి ఇవి చెప్తున్నాను. అసలు సంగతి ఇంకా ముందుకు సారణ ఉంది నేను చెప్పేది. చాలా ఘోరమైనటువంటి పద్ధతిలో ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అంటే, కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా విఫలమైంది గతంలో. వాళ్ళు ఏం చేయలేకపోయారు గొప్పగా. చేసిన పాపం ఏదో స్వతంత్రం వచ్చిన కొత్తలో కొత్త కొత్త ఏదో చేసుకొచ్చాను, కానీ గొప్పగా చేయలే. చేయకపోతే ఈ సిపాయి వచ్చండి నరేంద్ర మోడీ, గుజరాత్ ఏదో పెద్ద పొడి చేసినట్టు 4 బొమ్మలు దొంగ సోషల్ మీడియాలా, ఓ దొంగ సోషల్ మీడియా కూడా పెట్టారు ఇక్కడ. పూర్తి అధర్మమైనటువంటి పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి, ఒకే అబద్ధాన్ని 1000 సార్లు చెప్పేటువంటి, ఇతరులను కించపరిచేటువంటి ఒక దిక్కుమాలినటువంటి దరిద్రం కూడా సోషల్ మీడియా ఉంది. అట్లాంటి దొంగ ప్రచారాలతోని గుజరాత్ మోడల్, ఓ తలా తోక లేనటువంటి, పేదలను పూర్తి హీనంగా చూసేటువంటి దిక్కుమాలిన మోడల్ అది. ఎందుకు వెనకొచ్చే మోడల్ కాదు అది. ఊపర్ పరేష్ శేర్వాని, అందరు పరేషాని మోడల్ గుజరాత్ మోడల్ అంటే. పైన పటారం, లోన లోటారం, అన్నీ ఉన్నాయి. అవన్నీ ఫిగర్సే నేను చెప్పేది కూడా, ఊరికే ఆరోపణ చెప్తలేను.
ఆ గుజరాత్ మోడల్ ఏదో పెడతాము అంటే ఈయన ఏదో పొడుతాడు ఉద్ధరిస్తాడని చెప్పి నమ్మి ప్రజల పాపం కొంత ఓటేశారు. ఇప్పుడు 8 ఏళ్ళు గడిచిపోయింది, ఈయన బండారం బయటపడ్డది. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ 8 ఇయర్ బడ్జెట్, 8వ సంవత్సరం. అంటే నరేంద్ర మోడీ గారికి ఆయన బృందానికి బీజేపీ పార్టీకి ఉన్న తెలివేందో, దేశం యొక్క అభ్యుదయం కోసం వీళ్ళ పందాయేందో స్పష్టంగా బయటపడిపోయింది. వీళ్ళకి మ్యాండేట్ వచ్చింది 15 ఏళ్ళకి కదా, 5 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి 15 ఏళ్ళది 8వ సంవత్సరం బడ్జెట్. ఇంకేం పడింది? 80% టైం బై 80% టైం గడిపినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ ఇగో ఇంత దిక్కుమాలినతనంగా ఉంది, ఇంత దరిద్రంగా. రైతులకు మొండి చేయి, పేదలకు మొండి చేయి, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుందంటే ఉపాధి హామీకి నిధులు కట్టు, అన్నిటినీ మించి చాలా ఎంత ఎంత భావదారిద్ర్యంతో ఎంత షార్ట్ సైటెడ్ కుర్స ప్రభుత్వం ఉంది అంటే కేంద్రంలో ఇయ్యాల. ఈ దేశం యొక్క దురదృష్టం అండి. కరోనా వచ్చి దేశం అల్లకల్లోలమై అతలకుతలమైంది. సరే, ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహారం చేసింది, చాలా దరిద్రం కొట్టి వ్యవహారం చేసింది. పవిత్రమైన గంగానదిలో శవాలు తేలేటట్టు చేసింది. ఎప్పుడు తేలలే గంగానదిలో శవాలు, అంత దరిద్రం కొట్టి ప్రభుత్వం. లక్షల మంది ప్రజలకు రైలు టికెట్ కూడా ఇవ్వలే కనీసం, అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహారం చేస్తే వేల కిలోమీటర్లు నడిచి వేలాది మంది చచ్చిపోయారు. పాపం నేషనల్ హైవేల మీద చచ్చిపోయారు, పిల్లా పాపాలతో చచ్చిపోయారు. అంత దరిద్రం కొట్టి ప్రభుత్వం. కరోనాలో వీళ్ళు చేసిన వ్యవహారం ఎంత దరిద్రంగా ఉందో మనందరికీ తెలుసు, దేశం ప్రపంచమంతా చూసింది.